ప్రకాశం జిల్లా చీరాలలో అనాథ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఆకురాతి రేవంత్ అండ్ బృందం. ఈ సందర్భంగా ఆకురాతి రేవంత్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో మా సంస్థ తరపున కొంతమంది దాతల సహాయ సహకారాలతో వృద్ధులకు నిరుపేదలకు నిత్యవసర వస్తువులు పండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతని మిత్రులు పాల్గొన్నారు. చాలా మంది పేద ప్రజలు ఆకలి లేక అల్లాడుతున్నారు. ఈరోజు తెనాలి అట్ట నరసింహరావు గారు మరియు తోట రాంబాబు గారు, పలమతి రాజేంద్ర ప్రసాద్ గారు సహకారంతో ఈరోజు భవానీ వృద్ధాశ్రమం మన పేరాల సురేష్ మాల్ దగ్గర ఉన్నటువంటి వృద్ధులకి సుమారుగా 30 మందికి ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా సహకరిస్తున్న హరీష్ మరి తేజ మరి ఇతరులు మా టీం సభ్యులందరూ మంచి ప్రతిరోజు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళే దాతల దగ్గరికి వెళ్ళి సాయం తీసుకొని ప్రతిరోజు నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ చేస్తున్నారు. దాతలందరూ మాకు సహకరిస్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకెవరన్నా దాతలు అంటే ప్రతిరోజు ముందుకు వచ్చి ఇలాంటి సేవలు చేయటం వల్ల కరోనాతో బాధపడుతున్న వాళ్ళకి కొంచెమైనా ఆకలి బాధ తీర్చడం